Praise the Lord. యేసు క్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం రోజు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనకు, ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని వినడానికి మనసారా దేవుని సన్నిధానమునకు ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసయ్య అత్యంత ప్రశస్త నామములో ఈ వాక్యమును విని ప్రతి వారికి శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మున్ముందుగా వాక్యాన్ని చదివి ధ్యానించే ముందు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుతూ, ఆ పరిశుద్ధాత్మ కాపుదల మనమందరి మీద రావాలని, వాక్యమును వింటున్న ప్రతి హృదయాన్ని కదిలించాలని, ఆత్మచేత నింపబడాలని పరిశుద్ధాత్మకు ఒక చిన్న గీతాన్ని పాడుకొని ఆరాధించుకుందాం. సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా, మాపై దిగిరమ్మా. కలిసి దేవుని స్తుతించుదాం, కలిసి దేవుని ఆరాధించుదాం. సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా, సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా, సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్ జీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా. రెండు చేతులు జోడించి ప్రభువారి వైపు చూస్తా, శిలువనాథుడు మన కొరకై పడిన శ్రమలను ధ్యానిస్తా, అత్యంతమైన దేవుని ప్రేమ మనం గుర్తిస్తూ, ఆత్మచేత నడిపించబడే బిడ్డలుగా ఉండాలని ఆత్మశక్తి కోరుతూ, అభిషేకమును కోరుతూ, కరిగించు రూపునరించు, కరిగించు రూపునరించు, నిందించు మమ్ము వినియోగించు, నిందించు మము వినియోగించు, సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా, సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా పరిశుద్ధాత్మా మీదకు దిగిరమ్మయా, ఆరాధనకు యోగ్యుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడా, ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord.
యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈ మంగళవారం రోజున దేవుని యొక్క వాక్యము మన ధ్యానాంశము, మన ధ్యాన వచనము యోహాను గారు వ్రాసిన శుభవార్తలు 10వ అధ్యాయములో 27-28 వచనాలు చదువుతున్నాను. నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వారికి నిత్య జీవమును ప్రసాదింతును, కనుక అవి ఎన్నటికీ నాశనము చెందవు, వానిని ఎవడును నా యొద్ద నుండి అపహరించలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకరోజు హౌస్ విజిట్ నిమిత్తం, ఆ ఇంటిని ఆశీర్వదించే నిమిత్తం, అనారోగ్యంతో ఉన్నటువంటి ఇంటి యజమానిని పలకరించే నిమిత్తం ఆ ఇంటికి నేను ఆహ్వానించబడ్డాను, పిలువబడ్డాను, వెళ్ళాను. గేటు తీయడానికి చెయ్యి వేయగానే వారు పెంచుకుంటున్నటువంటి కుక్క చాలా పౌరుషంగా, కోపంగా నా మీదకు వచ్చింది. కానీ వెంటనే లోనున్న ఆ తల్లి బయటికి వచ్చి, చింటూ ఆగు, మన ఫాదరే అని చెప్పింది. అదేంటో విచిత్రం, ఆ పెంపుడు కుక్క మురిగేది, కోపంగా ఉన్నటువంటిది, నన్ను లోనకు రానివ్వకుండా అడ్డుకునే ఆ కుక్క వెంటనే పిలుపు విని తోక ఆడిస్తూ మొరగటము, అరవటము మానేసి చాలా సవ్యమంగా మారిపోయింది. నాకు అర్థమైంది, ఈ కుక్కకు యజమాని స్వరము తెలుసు, ఆ కుక్కకు యజమాని మాట్లాడే భాష తెలుసు. చింటూ అరవమాకు, మన ఫాదరే అని చెప్పగానే అది ఎంత సవ్యంగా మారిపోయింది. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటాం ఆప్యాయతతో, ప్రేమతో. పెంచుకునేటువంటి ఆ జంతువులు మనలను ప్రేమించటం మాత్రమే కాదు, గౌరవిస్తవి, మన మాటను కూడా వింటాయి. మనము చూపించే ప్రేమకు ప్రతి ప్రేమను కూడా అవి చూపించటం మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. కొంతమంది టెన్షన్ అయినటువంటి ఈ రోజుల్లో, బాధలతో, శ్రమలతో ఉన్నటువంటి వారు ఆ పెంపుడు జంతువులతో కాసేపు ఆడుకొని వాటికి ప్రేమను చూపిస్తా, అవి చూపించే ప్రేమను చూసి బాధలు కూడా, టెన్షన్స్ కూడా మరిచిపోయే పరిస్థితులు నేటి దినాలలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రభువు, మంచి కాపరిని నేనే, నా మందల కోసం ప్రాణాన్నైనా ధారపోస్తాను అని బయలుపరుచుకున్న యేసుక్రీస్తు మహాదేవుడు మనలను చూచి తన గొర్రెల పట్ల పలికినటువంటి మాటలు మనం ఆలకించాం. నా గొర్రెలు నా స్వరమును వినును. గొర్రెల కాపరి ఒక్కొక్క గొర్రెకు పేరు పెట్టుకుంటాడు. ఆ పేరు పిలిస్తే ఆ గొర్రె పరిగెట్టుకొని వస్తుంది. అలాగే మనము కూడా దేవుని గొర్రెలమై, దేవుని పిల్లలమై, దేవుని మందలోని వారిమై, నా స్వరమును వినును అని ఒక నమ్మకాన్ని దేవుడు పెట్టాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనం విన్నటువంటి ఈ 2 వచనాలలో 5 విషయాలు మనకు కనిపిస్తాయి. మొదటి విషయం, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. వినేవాళ్ళు, వినని వాళ్ళు,
విన్నట్టు నటించే వాళ్ళు సమాజంలో కనిపిస్తారు. వినే వాళ్ళు చేస్తారు. నేను శ్రద్ధగా ఆలకించి దానిని శ్రద్ధతో పాటిస్తాను. వినని వాళ్ళు ఉన్నారు. నువ్వెన్నైనా చెప్పు, ఎంతైనా అరువు, ఎన్నైనా మాట్లాడు, నేను వినను. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లే, వాడికి ఎన్ని చెప్పినా మనసు కరగదు, బుర్రకెక్కదు, ఆలోచనకు రాదు. ఎందుకంటే వినడు కనుక. వినని వానిని మార్చలేము. రెండో కారికి మూడో వాడు ఇంకొకడు ఉన్నాడు, విన్నట్లు నటిస్తాడు కానీ వినడు. ఇలాంటి వారిని ఏమీ మార్చలేదు. నిదురపోతున్నట్లు నటించేవాడిని లేపలేము కానీ నిదురపోతున్న వాడిని లేపొచ్చు. ఇదే ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, నా గొర్రెలు నాకు చెందిన మందలు. మొదటి క్వాలిటీ అంటే దే విల్ లిసన్ టు మీ, ఆలకించును. విన్నట్లయితే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము దేవుని గురించి, దేవుని నామమును గురించి ఆలకించాలి. ప్రధానమైనటువంటి ఆశీర్వాదం ఏంటంటే తల్లి తండ్రి బిడ్డలు వినేవాళ్ళు కావాలి. మనము వినేవారిమి కావాలి. ఆయన మాట్లాడుతూ ఉన్న దేవుడు అనేక విధాలుగా మాట్లాడతాడు. పెద్దల ద్వారా మాట్లాడతాడు, అధికారుల ద్వారా మాట్లాడతాడు, సృష్టి జాలము ద్వారా మాట్లాడతాడు, మన జీవితాలలో జరిగే సన్నివేశాల ద్వారా మాట్లాడతాడు. దేవుని వాక్యం చెబుతుంది, నా బిడ్డలు లేక నా మందలు లేక నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మనము వినేవారిమా, వినని వారిమా, లేక విన్నట్లు నటిస్తున్న వారిమా? శ్రద్ధ వహించి ధ్యానించాలి, ప్రశ్నించుకోవాలి. నేను వానిని ఎరుగుదును. దేవుడు చెప్తున్నాడు, ఐ నో దెమ్ బై నేమ్. వాక్యములో మనకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను పేరు పెట్టుకొని నిన్ను పిలిచాను, జాతులకు ప్రవక్తగా నీకు ఏర్పాటు చేశాను. పేరు తెలిసినవాడు దేవుడే. ఆయన చెబుతున్నాడు, నా మందకు పేరు పెట్టి పిలుస్తాను. నీకు ఇవ్వబడినటువంటి పేరు దేవుని నామములో దొరికినదే కనుక ఆ నామము ఎలాంటిదో గుర్తించి దానికి సరిపడా మనం జీవించాలి. సంతోషరావు అని తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటారు. సంతోషంగా ఉండాలని, 10 మందిని సంతోషపెట్టాలని, అంతకంటే ఎక్కువగా దేవుని సంతోషపెట్టాలని, కానీ వాడి ముఖములో సంతోషమే కనపడక ముఖం బిగించుకొని సీరియస్గా నవ్వటం కూడా లేకుండా ఉంటే ఏమి సంతోషం అంటావు? ప్రసాదు అని ఉంటుంది, దేవుని వరప్రసాదం. దేవుని యొక్క వరప్రసాదాన్ని పొందుకున్నామని, మరి తల్లిదండ్రులకు ఆ ప్రేమ, ఆ ప్రసాదం దేవుని దగ్గర నుంచి వచ్చిందని నమ్మినప్పుడు ఆ ఆనందాన్ని మనం పంచేవాళ్ళమా? నేతి బీరకాయ, ఇంతే. బీరకాయ అని పేరే, దానిలో నెయ్యి ఉండదు కదా. క్రైస్తవులమని పేరే, క్రైస్తవత్వం లేకపోతే. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అవి నా పేరును ఎరుగు, నేను వానిని ఎరుగుదును అంటున్నాడు. ఐ నో దెమ్ బై నేమ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, 139వ కీర్తనలో నీ కదలిక నాకు తెలుసు, నీ మాట నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, నా నుంచి దాయగనేది ఏదీ లేదు అని ప్రభు అంటాడు. ఇన్ నోస్ అస్ థరోలీ వెల్. ఇది సత్యమే ప్రభు చెప్తున్నాడు, బిడ్డా నువ్వు బాధల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ప్రభు వాగ్దానం, ఐ నో యూ. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావో అలా ప్రభువు అంత ప్రేమతో చెప్తున్నాడు. నిన్ను అరచేతిలో చెక్కుకున్నవాడు, తల్లి మరచిన, తండ్రి విడిచిన, విడువను మరువను, కునుకను నిదురించను. అద్భుతమైన వాగ్దానాలు
ఈ వాక్యములో మనకు కనిపిస్తా ఉన్నది దేవుని యందు ప్రియులారా. మూడవది, అవి నన్ను వెంబడించును. ప్రాముఖ్యమైనటువంటి మాట, క్రైస్తవులము అని పిలువబడే మనం దేవుని వెంబడించే వారిమై, ఆయనను ఆరాధించే వారిమై, పూజించే వారిమై, ఆయన కొరకు జీవించే వారిమై ఉండాలని ప్రభు అంటున్నాడు. అవి నన్ను వెంబడిస్తే ఎవ్వరి వైపు చూడో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని పలికినటువంటి ప్రభువు ఆ మార్గములో నడుస్తాం. అంతియోకు అనేటువంటి ప్రాంతములో మార్గమును అనుసరించు వారైనటువంటి క్రైస్తవులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు, క్రీస్తు మనస్సు కలిగిన వారు, క్రీస్తు అనుచరులు, క్రీస్తు అడుగుజాడల్లో నడిచేవారు, క్రీస్తులా ఆలోచించేవారు అని మొట్టమొదటిసారిగా సంఘాన్ని క్రైస్తవులుగా పిలవబడటం ఈరోజు వాక్యములో మనం వింటున్నాం. దేవుని యందు ప్రియులారా, వెంబడించటం, నడవటం, ఆచరించటం అనేది ప్రభువు తన మంద గురించి చెప్పుకుంటున్నటువంటి మాట. నా మందలు నన్ను అనుసరించును. అద్భుతమైన మాట. నాలుగవది, దేవుని యందు ప్రియులారా చెప్పబడినటువంటి మాట, నేను వాటిని జీవజలములకు వద్ద పంపిస్తాను, వెంబడించును, నేను వానికి నిత్య జీవమును ప్రసాదిస్తాను. నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మనలను అద్దరికి చేర్చగలిగిన వాడు. ఈ లోకములో ఎవరిని నమ్ముకున్నా, ఈ లోకములో వస్తువులను నమ్ముకున్నా, వ్యక్తులను నమ్ముకున్నా, శక్తులను నమ్ముకున్నా, అధికారాలు నమ్ముకున్నా, అవి శాశ్వతము కాదు. అశాశ్వతమైనది ఈ లోకం. కనుక శాశ్వతము, నిత్య జీవము, వేయేళ్ళు జీవించేటువంటి ఆ ప్రదేశం, ఆ రాజ్యములోనికి వెళ్ళాలి, ఆ జీవాన్ని పొందుకోవాలి. అది ఇవ్వగలిగినది మంచి కాపరి అయిన యేసు క్రీస్తు మాత్రమే అని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పి నిత్య జీవాన్ని ప్రసాదిస్తాను. కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నాశనము కాకుండా కాపాడేవాడు దేవుడే. కనుక నేటి దినమున మనలను, మన కుటుంబాలను దేవునికి సమర్పించుకుందాం. నేను మంచి కాపరిగా ఉన్న నా క్రీస్తుకి మంచి గొర్రెగా నేను వినాలి. వినుట అనేది ఆశీర్వాదం. నా గొర్రెలు నా స్వరాన్ని వింటున్నాయి. ఆలకించి విడిచిపెట్టేవాడిన, ఆలకించి ఆచరించేవాడిన. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. పాదువాపురి అంతోని వారిని మంగళవారాల్లో స్మరించుకుంటున్నాం. ఎందువల్లంటే ఆయన పిలవబడినవాడు, మలచబడినవాడు, బాధ్యత అభిషేకాన్ని పొందుకున్నవాడు, దేవుని నామాన్ని ప్రకటించే నిమిత్తం ఆయన గురువుగా ఉన్నవారు. అక్షరాలా విన్నాడు, అక్షరాలా నడిచాడు, అక్షరాలా దాన్ని ప్రకటించాడు. ఎప్పటికప్పుడు దేవుని యొక్క పాదసన్నిధిలో, ఆయన నీడల్లో నడుచుకున్నాడు. అందుకనే నీతిమంతుడుగా పరిగణించబడ్డాడు. పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఎందుకు కోరుకుంటున్నామంటే, నీతిమంతుడు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమవుతుంది, ఆలకిస్తాడు. కనుక మనం మాత్రం దేవునిలో ధర్మవర్తులమై జీవించాలి, నీతివంతులమై బ్రతకాలి. ఒక వ్యక్తి, పాదువాపురి అంతోని వారు, మనలాంటి శరీరము కలిగిన వాడు దేవుని మీద ఆనుకొని జీవిస్తే మనము జీవించగలము, మనము పరిశుద్ధులముగా ఉండగలము, మనము నిర్దోషులమై జీవించగలము. దేవుని వాక్కును విని వినయ విధేయతలతో జీవించే వారిమిగా ఉండాలని, ఆచరించి అనుసరించే వారిమిగా ఉండాలని ఈరోజు దేవుని పరిశుద్ధ నామానికి మనలను, మన కుటుంబాలను సమర్పించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్కులను మన హృదయాలలో నాటి మొలిపించి అవి ఫలించేలాగా కార్యము జరిపించాలని ఆ దేవదేవుని పాద సన్నిధికి సమర్పించుకుందాం.
దేవుడు మనను దీవించుదురుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన దేవ, విన్న వాక్కులు మా హృదయములలో నాటండి నాయన. అవి పెరిగి విస్తృతంగా ఎదిగి నీయందు ఫలించే కృప మాకు అనుగ్రహించు. నీకు చెందిన గొర్రెగా, నీకు చెందిన బిడ్డగా నీ మాటలు వింటూ నీలో నడుచుకుంటూ నిన్ననుసరిస్తూ నువ్వు అనుగ్రహించే నిత్య జీవమును మేమందరము పొందుకునుటకు నీ కృప ఆశీస్సులను మా మీద కృమ్మరించండి. యేసు అత్యంత ప్రశస్త నామములో అడిగి వేడి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శుభం.